నైతికంగా మనమే గెలిచాం. టీఆర్ఎస్ పార్టీ ధన ప్రవాహం చేసింది. మునుగోడు జనం మనవైపే ఉన్నారు. గత ఎన్నికల్లో 10,000 ఓట్లు వస్తే ఇప్పుడు 90,000 ఓట్లు వచ్చాయి. దక్షిణ తెలంగాణలో బీజేపీ పార్టీ బాగా పుంజుకుంది. ఇదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ హైకమాండ్కి చెప్పిన మాటలు రిపోర్ట్. మునుగోడు ఓటమి తర్వాత బీజేపీ నేతల రాగం ఇది. దీనికి ఢిల్లీ హైకమాండ్ ఏమందో తెలుసా? ఏడ్చారు. 100 మంది కలిసి ఒక్కడిని గెలిపించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎలా గెలుస్తారు? బీజేపీని అధికారంలోకి ఎలా తీసుకొస్తారు? ఏడ్చారు. మీరు మీ వ్యూహాలు. గెలుపు అనేది గెలుపే. నైతికం కాదు, అనైతికం కాదు. అందులోనూ 10,000 ఓట్లతో ఓడిపోయి నైతిక విజయం అని ఎలా అంటారు? టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంటే 9% ఓట్లు అదనంగా ఎలా వచ్చాయి? ఏం పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఏం వ్యూహాలు చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. పక్కాగా గెలిచే సీటు అనే కదా రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఉప ఎన్నిక పెట్టింది. 2023 డిసెంబర్ ఎన్నికలకు సెమీఫైనల్ మ్యాచ్ అని మనమే చెప్పాం. అలాంటిది ఎలా ఓడిపోయామంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు హైకమాండ్ నేతలు. ఇక్కడ ఉన్న మోడీ, అమిత్ షా, మీరు గెలుపు గురించి మాత్రమే మాట్లాడాలి. నైతిక గెలుపులు, వాళ్లు గెలిచారు, మనం జనంలో గెలిచాం అనే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ చెప్పొద్దు అంటూ చిందులు తొక్కిందంట హైకమాండ్. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందో లేదో కానీ జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్కు ఊపైతే ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మునుగోడులో భారీ విజయంతో వచ్చే గుజరాత్ ఎన్నికల్లోనూ పోటీకి తహతహలాడుతుంది కేసీఆర్ అండ్ టీం. కేంద్రంపై దుమ్మెత్తిపోస్తుంటే తెలంగాణ రాష్ట్రంలోనే కట్టడి చేయలేకపోయారు. హైకమాండ్కు తలనొప్పులు తీసుకొస్తున్నారు. ఇలా అయితే పార్టీ కష్టం. ప్రతిసారి ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ వ్యూహాలు పనిచేయవు. ఎన్నికలకు 7 టైముంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి జనంలోకి వెళ్ళండి. మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించండి. మళ్లీ ఉప ఎన్నికలు తొక్కాతోలు అని హడావిడి చేయకుండా పార్టీని గ్రామస్థాయిలో పటిష్టం చేయండి. లేకపోతే భారీగా మార్పులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చిందట బీజేపీ హైకమాండ్. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నేతలందరూ మునుగోడులోనే మోహరించి నెల రోజులుగా కష్టపడినా ఫలితం ఇంత దారుణంగా రావటంపై మరింత అసహనం వ్యక్తం చేసిందట హైకమాండ్. ఏదో 1,000-2,000 ఓట్లతో ఓడినా ఒక రకంగా ఉండేది. ఏకంగా 10,000 ఓట్ల తేడా ఉండటం ఏంటని పదే పదే ప్రశ్నించిందట హైకమాండ్. వ్యూహాలు అస్సలు బాగోలేదు. పోల్ బూత్ మేనేజ్మెంట్ వరస్ట్గా ఉందని చిర్రుబుర్రులాడిందట హైకమాండ్. దీంతో స్టేట్ బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏదో మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు, కానీ లోపల మాత్రం తెలియని భయం వెంటాడుతోంది అనేది వాస్తవం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.